मिस्टर लैक्स ऐम राम इरवे गंटल नीचे ना मोहिनी कनपड़ ले प्रामिस इंतवरकू तुम तस्कोच ना मुझे निबले इंतवरकू नीन चला सारे मेल पटा बट दे रिप्लाई इवे मोहिनी गुरी एवं सामचारा ना चाल टेन अट्लीस्ट ना धैर्य चपाकना कहींसम एद विषय चपंडी इटू रा భయపడకు నీకు నేను ఉన్నాను నీకు తోడుగా నేను ఉన్నాను త్వరగా अयो मोहिनी 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 आगो मोहिनी मोहिनी आगो नेनु वस्तुन्ना आगो अदंता नेनु चूसुकुंटानु चेप्पेदी अर्थम अवुतोंदिगा ए ए आगंडी अर्थ का किडनैप
నేను ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉన్నాను. నిన్ను కిడ్నాప్ చేసి బంధించారా? ఎవరు వాళ్ళు? ఎవరు నాకు తెలియదు. సరే సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వెంటనే అక్కడికి వస్తాను. ఈ చోట ఎక్కడుందో కూడా నాకు తెలియట్లేదు. ఇలా చూడు మోహిని, నువ్వు అలా మాట్లాడుకో, ఎక్కడున్నావో కరెక్ట్గా చెప్పు. నువ్వు కనిపించకపోతే నేను టెన్షన్లో చచ్చిపోతాను. ఇది ఒక దట్టమైన అడవి, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. రామ్ చెప్పు మోహిని. నువ్వు అంటే నాకు ప్రాణం. మనిద్దరిని వీళ్ళు ఒకటిగా జీవించనివ్వరు. వాళ్ళు ఎప్పుడైనా కానీ నన్ను పట్టుకుంటారు. అందువల్ల రామ్, నన్ను తలుచుకొని నువ్వు బాధపడకు, అది నేను తట్టుకోలేను. రామ్, నేనున్న చోటు వాళ్ళు కనిపెట్టేశారనుకుంటాను. మోహిని, మోహిని, హలో మిస్టర్ రామ్, ఐఎమ్ ఎక్స్. హలో మిస్టర్ ఎక్స్, మీ గొంతు వినకపోతే నాకు పిచ్చి పట్టినట్టుంది. మీ ఫోన్ కోసం నేను ఎన్నో మెయిల్స్ పంపాను. నువ్వు మెయిల్ పంపించిన విషయం గురించి నా అసిస్టెంట్ నాకు గుర్తు చేయలేదు. నేను మిమ్మల్నే కదా నమ్ముకున్నాను, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే. లుక్ మిస్టర్ రామ్, నువ్వు అనుకున్నట్టుగా నేనంత ఫ్రీగా లేను. నువ్వు చెప్పిన టైం కల్లా నీ సమాధానానికి నేనేం చెప్పడం కుదరదు. సారీ, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, నా మనసులో ఉన్న బాధ చెప్తున్నానంతే. మిస్టర్ ఎక్స్, నా మోహిని ఈ అడవిలోనే ఎక్కడో ఉంది. తను నాకు ఫోన్ చేసింది, తన ప్రాణాలకి ఏదో ప్రమాదం పొంచి ఉంది. అంతా నాకు తెలుసు.
మోహినిని కిడ్నాప్ చేసిన వాళ్ళు మామూలు వాళ్ళు కారు. వాళ్ళతో గొడవ పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, యు డోంట్ వరీ. బట్ ఆ టైంలో ఎంతో తెలివిగా వాళ్ళ కళ్ళెదుట్టే మోహిని ఎక్కడికో ఎస్కేప్ అయింది. ఇవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు సార్. మోహినికి ప్రమాదం జరగక ముందే మనం తనని కాపాడాలి. మిస్టర్ రెక్స్, తను లేకుండా నేను బతకలేను. హే రామ్, ఏంటిదంతా? టెన్షన్ పడకు, పని జరగదు. మా ఎఫ్ఐఆర్లో మొదటి స్థానం మోహినిదే. వాళ్ళ కోసం ఎన్నో చోట్ల నా మనుషుల్ని పంపాను. ఏ నిమిషంలోనైనా మా మనుషులు మోహినిని కనిపెడతారు. దానికోసం క్లూ మాకు దొరికింది. డోంట్ వరీ, బీ కూల్. ఏమంటున్నారు? మోహిని గురించి సమాచారం అందిందా? ఏంటది? ప్లీజ్ నా మనశ్శాంతి కోసం అదేంటో చెప్పండి ప్లీజ్. రామ్, నువ్వు ఈ విధంగా ఎంత ఇన్నోసెంట్ అనుకోలేదు. మా సీక్రెట్స్ని ఎవరి దగ్గర మేము షేర్ చేసుకో? కనీసం మానవత్వం కూడా లేకుండా ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మోహిని ఎక్కడుందో చెప్పండి సార్. నీ మోహినిలాగే ఉండే ఒక అమ్మాయిని మా టీం వాళ్ళు ఎక్కడో ఒక చోట కనిపెట్టారు. బట్ ఐఎమ్ నాట్ షూర్. కానీ అది నీ మోహిని అని చెప్పలేము. నాకు ఆ చోట ఎక్కడుందో చెప్పండి, నేను వెంటనే తనని చూడాలి. కూల్ డౌన్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. నువ్వు ప్రశాంతంగా ఉండవు. మోహిని లేకపోతే నాకు ప్రశాంతత ఏది? నీకంత కష్టంగా ఉంటే ఓ విషయం చెప్తాను. కానీ నువ్వు ఆ ప్లేస్కంత ఈజీగా వెళతానని మాత్రం అనుకోకు. అది పాతాళమైనా సరే పర్వాలేదు, ఆ చోటు ఎక్కడుందో మాత్రం చెప్పండి సార్. నువ్విప్పుడున్న చోటు నుంచి 10 మైళ్ళు దాటాక బ్లూ మౌంటైన్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ కొండకు దగ్గరగా ఇంకో పొడవైన ఒక పెద్ద కొండుంటుంది. ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దానిపైకెక్కి అలా వెళుతూ ఉంటే మనుషుల తలల్లాగా ఆ రూపులో ఉండే ఒక పెద్ద పొగ కనిపిస్తుంది. దాని పక్కనే ఆ అమ్మాయిని చూశారట. థ్యాంక్ యూ మిస్టర్ ఎక్స్. హలో హలో, యూస్లెస్ ఫెలో. హలో హలో, మిమ్మల్ని ఇలా చూడండి. ఏం కావాలి? నాకు సహాయం చేస్తారా? ఏ, అదంతా కుదరదు, వెళ్ళిపో. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. మీ దగ్గర ఉన్న రోప్ నాకు కావాలి ప్లీజ్. ఇప్పుడు నీకు ఈ రోప్ కావాలి అంతే కదా? అవునవును. ఇదిగో తీసుకో, తీసుకెళ్ళు. తీసుకుపోవయ్యా, తీసుకెళ్ళు, వెళ్ళు, తీసుకెళ్ళిపో. విసురు. ఎక్కువ ఎక్కువ, అలాగే ఎక్కువ ఎక్కువ.
अरे रे दिगरा किंद पड़ चावरा त्वरगा रा रा किंद पड़ चावरा चावो त्वरगा रा रा त्वरगा रा पड़ चावो Hey! Hey! Kindu kira ra! Kindu kira! Ayyo! मोहिनी ना माटल विनिपिस्तुन्नाया मोहिनी 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 वो अयो ओदू मोहिनी ओदू तल वे मोहिनी मोहिनी तन चयू वे मोहिनी ఉద్దు తల్లే చెయ్యద్దు మోహిని 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 ఏంటిది మోహిని ఎవరు నువ్వు నువ్వెవరు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు చెప్పురు నిన్న మోహిని కోసం వచ్చాను నీ మోహిని కోసమా Oh! 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 Oh
మిస్టర్ రామ్, నేను నా మోహిని చూశాను. తను ప్రమాదంలో ఉంది. ఎవరో తనని చిత్రహింసలు పెడుతున్నారు. నేను ఈ గుహలోంచి చూశాను. తను ఎలాగైనా సరే కాపాడాలి. నేను నీతో చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. నువ్వు ఇంకా చోటులో ప్రాణాలతో ఉన్నావు అంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. నువ్వు అతి త్వరగా ఆ చోటు నుండి బయట పడాలి. త్వరగా వెళ్ళు. నా మోహిని లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. నేను నీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మిస్టర్ రామ్, నువ్వు ఉండే చోటులో ఉన్న గుహలో నువ్వు చూసినది నీ మోహినిని కాదు, అది ఇంకెవరో. నాకేం అర్థం కావడం లేదు. అన్నీ నీకు ముందు ముందు తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు ఫ్లాట్కు వెళ్ళు. ఏంటి? మోహిని అక్కడే ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి? మోహిని ఫ్లాట్లో ఉందా? నేను ఇప్పుడే వెళ్తున్నాను. గుడ్. థ్యాంక్ యూ మిస్టర్ ఎక్స్. థ్యాంక్ యూ. క్షమించండి, చాలా అర్జెంట్ అవడంతో తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్లీజ్ సార్, తప్పు కనుక్కోకండి. తీసుకోండి. యావయ్య, ఎంత భయపడ్డాను తెలుసా? నోరు తెరిచి పిలవచ్చు కదా. సారీ, మర్చిపోయాను. లిఫ్ట్ పని చేయట్లేదు. మెకానిక్ వచ్చిన తర్వాతే రిపేర్ చేయాలి. సరే, నా మోహిని ఫ్లాట్కి వచ్చేసిందా? మోహినినా? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. హలో వాచ్మెన్. ఎవరు? ఏం కావాలి? నేనే, F3లో ఉండే రామ్ని. ఎవరో ఇక్కడ అరిచారు కదా. అరిచారా? ఎవరో? నాకు వినపడలేదు. నిజంగానే ఎవరో అరిచారు, నేను విన్నాను. వెళ్ళి అంతా వెతికి చూడండి. ఊరిక పిచ్చోళ్ళా మాట్లాడుకో. ఇక్కడ ఎవరు అరుస్తున్నారు? నీకలా అనిపిస్తోంది? ఛా ఛా. Huh?
ఏంటిది ఎవరలా చేసింది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను త్వరగా వచ్చాయి నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరున్నారు మోహిని డ్రెస్ కదా కాస్త ఉద్దిగ్గా ఉండు నాకు సిగ్గుగా ఉంది నేనే కట్టుకుంటాను నీకు చీర కట్టుకోవడం చేత కాదు కదా అందుకే నేనే కడుతున్నాను రామ్ ప్లీజ్ ఏంటి ఓవర్గా సిగ్గుపడుతున్నావు నేనేం చూడలేదు కదా కొంచెం సైలెంట్ గా ఉంటావా చీ పోరా ముసలాడా చెవి నొప్పెడుతుంది వదిలే ప్లీజ్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలి సరేనా అర్థమైంది ఈ డ్రెస్ లో నువ్వు నిజమైన మోహిన్లాగే ఉన్నావు నాకే ఇష్టపడుతున్నావా ఈ డ్రెస్ లో నేను అంత అందంగా ఉన్నానా నిజంగానే చెప్తున్నాను నిన్ను ఇలా చూస్తుంటే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగే ఉన్నావు రియల్లీ రియల్లీ
మోహిని నువ్వెక్కడున్నా నువ్వు లేకపోతే నాకు పిచ్చి పట్టినట్టుంది నా వల్ల కావడం లేదు భగవంతురా మోహిని ఎక్కడున్నా సరే నా దగ్గరికి త్వరగా పంపించేయి ప్లీజ్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ మిస్టర్ రామ్ ఎక్స్ ఇప్పుడే మీ గురించి అనుకున్నాను మోహిని దొరికిందా తను ఎక్కడుంది కూల్ డౌన్ కూల్ డౌన్ ఎందుకని ఇంత టెన్షన్ అవుతున్నావు నా పరిస్థితి మీకు అర్థం కాదు సార్ మోహిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను సార్ మోహిని మీద నీకున్న ప్రేమ నాకు బాగా అర్థమవుతోంది కాని నిజాన్ని మీరు ఫేస్ చేసే తీరాలి మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు కొంచెం వివరంగా చెప్తారా మోహిని కేస్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది దీని గురించి విచారించినప్పుడు అన్ని తలకిందులుగా మారుతున్నాయి నా ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా జరగడం ఇదే ఫస్ట్ టైం ఒక డిటెక్టివ్గా నేను చెప్తున్నాను మోహినిని ఒక సాధారణమైన మనిషిని నమ్మలేకపోతున్నాను ఇది అన్ని కేసుల కంటే ఎంతో కీలకమైన కేస్ ఇదంతా ఒక మాయాజాలంలా ఉంది చాలా ఆపండి నా మోహిని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తను ఎవరో మీకు తెలుసా తను నా ప్రాణం ఐ సీ నా మోహినికి జరగకూడదు ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను చనిపోయినా మేమిద్దరం ఒక్కటిగానే ఉంటాం మిస్టర్ రామ్ మీరు మామూలు మనిషిలా మాట్లాడకూడదు చావు జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరం దాని దారిలోనే వదిలేయాలి నేనిప్పుడు నీతో మాట్లాడుతున్నది వేరే విషయం గురించి ఈ కేసును విచారించిన తరువాత ఈ కేసులో మీ మోహిని లాంటి వాళ్లను నేను చాలా మందిని కలిశాను వాళ్లను విచారించగా వాళ్లలో ఒక్కరు కూడా మీ మోహిని లాంటి వాళ్లు లేరు అండ్ రామ్ దీని తరువాత విచారించిన కేసులో మీరు కూడా దీంట్లో పాల్గొనాలి ఓకేనా ఓకే ఓకే మిస్టర్ ఎక్స్ యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నాను అది మీరే చెప్పేశారు అలా అయితే రేపు టుమారో మార్నింగ్ 10:00 చర్చ్ పక్కనున్న హార్బర్ దగ్గరకు నువ్వు రావాలి ఓకే తప్పకుండా సరిగ్గా 10 గంటలకి నేను అక్కడ ఉంటాను గుడ్ ఆల్ రైట్ రామ్ గుడ్ నైట్ ఏంటింత లేటు వచ్చేదారిలో బండి పంచర్ అయింది సరే సరే త్వరగా బండి తీ ఎంతైంది 300 ఇదిగో నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే చాలు సరే సార్ ఓకే నువ్వు తిరిగి వస్తేనే కదా నేను రావడానికి
మిస్టర్ రామ్, హ్యావ్ సమ్ బ్లాక్ టీ. సముద్ర ప్రయాణం చేసేవాళ్ళకి బ్లాక్ టీ ఎంతో బాగుంటుంది. అయితే మీకు? నేను ఎంతో దూరం ప్రయాణం చేసినప్పుడల్లా బ్లాక్ టీ తాగుతాను. నేను తాగను, నువ్వు తాగు, పర్వాలేదు. ఎంతో గొప్ప వ్యక్తి అయిన మీరు ఒక సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో నిజాయితీగా పనిచేస్తేనే ఇంత పేరొస్తుంది, అది నీకు తెలుసా? అలా చెప్పి నిన్ను నమ్మించడానికి నేనేమి తెలివి తక్కువాణ్ణి కాను. రియల్లీ గ్రేట్. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా సార్? పర్వాలేదు, అడుగు. మీరు అసలు ఎక్కడుంటారు? నేనెన్నో చోట్లుంటాను, ఒక చోట నుండదు. కేసు గురించి ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తానో అక్కడే ఉంటాను. అది అడవి కావచ్చు, సముద్రము కావచ్చు, ఇంకా ఎడారి కూడా కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆఫ్ ది కేస్. సార్, మీరు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఈ ప్రపంచం ఉన్నంతకాలం మీ గొప్పదనం శాశ్వతంగా నిలిచిపోతుంది. నాకు తెలియక అడుగుతున్నాను సార్, మన ఈ సముద్ర ప్రయాణం ఎక్కడి వరకు సార్? ఎక్కడి వరకు వెళ్తామో ఖచ్చితంగా తెలీదు, కానీ దూరంగా వెళ్ళాలి. సముద్రాన్ని దాటి అక్కడి నుంచి కూడా దాటుకుంటూ మోహిని ఉన్న ఆ చోటికి మనం తప్పకుండా వెళ్ళాలి. మిస్టర్ రామ్, నేను నీ గురించి, మోహిని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఐ నీడ్. నువ్వు మోహిని మొట్టమొదటిసారిగా కలుసుకున్న సందర్భం, మీరు జీవితంలో ఒకటైన సందర్భం, మీ జీవితంలో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కూడా అన్నీ నాకు డీటెయిల్డ్గా తెలియాలి రామ్, ఓకే? ఇన్ కేస్ ప్రోగ్రెస్ పోను, సాధారణమైన చిన్ని చిన్ని విషయాలు కూడా నాకెంతో అవసరం అవుతాయి. ప్లీజ్ టెల్ మీ, మోహినికి నీకు ఉన్న మధ్య ఆ బంధం గురించి చెప్పు. మా జీవితం అంతా ప్రేమ వసంతంలా గడిచిపోయింది. మేమలా సంతోషంగా ఉండడం చూసి అందరూ అసూయపడ్డారు. ఎవ్వరూ కూడా విడదీయలేనంత బలంగా ఉండేది మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరుకున్న ప్రేమ. ప్రేమ సామ్రాజ్యంలో రాజకుమారుడివా నువ్వు? ఒక విధంగా
అలా కూడా అనొచ్చు. నాకు దూరంగా ఒక్క క్షణం కూడా తను ఉండలేకపోయేది. తను మాత్రమే కాదు, నేను కూడా అంతే. తనిప్పుడు ఏ స్థితిలో ఉందో ఆలోచించడానికి కూడా మనసు రావడం లేదు. సార్, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను సార్. నా మోహినిని కిడ్నాపర్ల దగ్గర నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడిపించాలి సార్. అందుకేం కావాలన్నా ఇస్తాను. నా ఆస్తి, నా డబ్బు, నా ప్రాణం కావాలన్నా ఇస్తాను సార్. ప్లీజ్ సార్. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్ మిస్టర్ రామ్. నువ్వు ఈ విధంగా ఎమోషనల్ కాకూడదు. మోహినిని మనం కనిపెడదాం. మోహిని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను ఒక్కటి కూడా విడవకుండా చెప్పు. ఆ విధంగా మనం ఫాలో కావచ్చు. సో ప్లీజ్ టెల్ మీ. చెప్తాను, అన్నీ చెప్తాను. నేను ఒక అనాథనే. చదివింది, పెరిగింది అంతా ఒక అనాథాశ్రమంలోనే. ఫాదర్లాగా నా మీద ఎవరూ కూడా ప్రేమ చూపించలేదు. నాకు తల్లి, తండ్రి అన్నీ కూడా ఫాదరే. ఫాదర్ తర్వాత నాకంటూ ఓ తోడుందంటే అది నా కెమెరాయే. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ మా అమ్మగా భావించి భూదేవి అందాల్ని ఫోటో తీసి చూసుకుంటాను. నా మనోదృష్టితో చూడలేని కొన్ని ఫ్రేమ్ల కోసం నేను నా కెమెరాను తీసుకుని ఈ ప్రపంచంలోని ప్రకృతి సౌందర్యాన్ని వెతుక్కుంటూ తిరిగాను. అలా అన్వేషిస్తూ వెళ్తున్నప్పుడే నేను నా మోహిని చూశాను. నేను వెతుకుతోన్న, నా మనసులో దాగి ఉన్న ఆ ఫ్రేమ్ తనేనన్న విషయం అప్పుడే నాకు అర్థమైంది. పోయిన జన్మలో నేను పోగొట్టుకున్న నా మనోరాణి తనేనని నాకు అర్థమైంది. నేను తన దగ్గరికి పరిగెత్తాను, కానీ ఆలోగా తను ఎక్కడికో మాయమైపోయింది. తన కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ తను కనిపించలేదు. తను కనిపించకపోవడంతో తిండి, నిద్ర అన్నీ కరువైపోయాయి. తన కోసం నేను ఎన్నో చోట్ల వెతికాను. అలా వెతుకుతున్నప్పుడే తను ఎక్కడి నుంచైతే మాయమైందో తిరిగి అదే చోట ప్రత్యక్షమైంది. ఒయ్యారంగా తను నడుస్తుంటే ఆ హంసే స్వయంగా వచ్చి నడుస్తున్నట్టుగా అనిపించింది. నేను తన వెనకాలే రావడం గమనించి నా కోసమే తను ఎదురుచూస్తున్నట్టుగా నన్ను చూసి నవ్వింది. ఆ క్షణంలో ఈ ప్రపంచం మొత్తం నాకు దాసోహమైనట్టు అనిపించింది. మిస్టర్ రామ్, చెప్పు. దాని తర్వాత ఏమైంది? చెప్పండి, ఏమైంది? ఆ తర్వాత మేం తరచూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం. ముత్యాలంటి తన మాటలు, తన నవ్వు, తన నడక అన్నీ నన్ను మైమర్పింపచేశాయి. ఎవరితోనూ మాట్లాడని నేను తనతో గంటల తరబడి మాట్లాడేలా చేశాయి. తనకు దూరమై ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. చీకటి పడితే చాలు
ఈ రాత్రి ఎప్పుడు ముగుస్తుందా అని మనసు ఆరాటపడేది. మా ఇద్దరి ప్రేమను చూసి ప్రకృతిలో భాగమైన ఈ అడవి, కొండలు, నది అన్నీ సంతోషిస్తున్నట్టుగా మేం భావించేవాళ్ళం. మేమిద్దరం కలిసి బతకాలనుకున్నాం, ఎందుకంటే నేను లేకుండా తను, తను లేకుండా నేను జీవించలేమనిపించింది. మా ఇద్దరి ప్రేమ గురించి నన్ను కన్న తండ్రిలా పెంచి పెద్దవాణ్ణి చేసిన ఫాదర్తో చెప్పాలనుకున్నాను. మా ప్రేమ విషయం తెలిసి ఫాదర్ చాలా సంతోషించారు, మా ఇద్దరిని ఆశీర్వదించారు కూడా. Ah
నాలోని నువ్వు నీవి నా ప్రాణమే, నీ చిరునవ్వులు నా గుండె జారిపోయెను. ఒక్కటై జీవించు ప్రాణమా, నీ ప్రేమ ఒడిలో నా ప్రేమ వేణయ్యను. ఈ సంధ్య వేళలోన మల్లెపూపై వస్తాను మోహిని రా 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 ప్రేయసి ప్రేయసి నా ప్రేయసి. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఒక ఫ్లాట్లో కాపురం పెట్టాం. ఇలా ఉంటుండగా హఠాత్తుగా ఒకరోజు తను కనిపించకుండా పోయింది. నేను గాని మోహిని గాని ఎవరికి ఎటువంటి హాని తలపెట్టలేదు. తిరిగి తను నాకు దక్కుతుందా? ఒకవేళ తనని కనిపెట్టలేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను. రామ్, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. మోహిని మీద నీకున్న ప్రేమ నేను అర్థం చేసుకోగలను. ధైర్యంగా ఉండు, అతి త్వరలో నువ్వు మోహినిని కలిసేలా చేస్తాను. కమాన్ రామ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ బెటాలియన్ నెంబర్ 21. Yes, tell me. సార్, సిటీలో ప్రజల మధ్య మోహిని లాంటి అమ్మాయిని మన వాళ్ళు చూశారు సార్. గుడ్. ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్నారా? సరే సార్, కానీ మన వాళ్ళు పట్టుకోలేకపోయారు, బట్ ట్రేస్ చేస్తున్నారు. షిట్, దేనికి పనికిరారు? ఇది చెప్పడానిక నాకు ఫోన్ చేశావు? ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల సాధ్యం కాని విషయాలెన్నో విదిన్ 24 అవర్స్ లో కనిపెట్టి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈ ఎక్స్ అసిస్టెంట్స్ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? కంప్లైంట్ వచ్చి 52 అవర్స్ అయ్యింది. సాధారణమైన ఒక అమ్మాయినే కనిపెట్టలేకపోతే మీరు నా అసిస్టెంట్స్ అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఈ క్షణమే మీరందరూ రిజైన్ చేసేయండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం వినండి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ సార్. సార్ ప్లీజ్. నేను చెప్పాను కదా, మీ ఎక్స్ప్లెనేషన్స్ నాకేం అక్కర్లేదని. సార్ ప్లీజ్, గివ్ మీ ఏ ఛాన్స్. మీకు కూడా తెలుసు, సెక్షన్ 21 వెరీ ఇంటెలిజెంట్ బెటాలియన్. మీ కోపం వల్ల అతన్ని మిస్ చేసుకోకండి ప్లీజ్ సార్. ప్లీజ్ మా బాధని మీరు అర్థం చేసుకోండి సార్. మీకు నేను ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు తెల్లవారక ముందే మోహినిని కనిపెట్టి నా ముందుకు మీరు తీసుకుని రావాలి. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. ఆ మోహిని ఏ పాతాళలోకంలో దాక్కున్నా కూడా ఆవిడ్ని పట్టుకొచ్చి మీ కాళ్ల ముందు పడేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. దీంట్లో ఏ విధమైన పొరపాట్లన్నా జరిగాయంటే సెక్షన్ 21 అన్నదే ఉండదు, గుర్తు పెట్టుకోండి. ఓకే సార్. ష్యూర్ సార్, మీరు నన్ను నమ్మండి సార్. ఇట్స్ ఎ షేమ్. నా డిటెక్టివ్ జీవితంలో ఫస్ట్ టైం ఈ విధంగా జరిగింది. షిట్ జామ్, కమ్ ఆన్ గెట్ ఇట్. Thank you.
Shit! Come, let's go. This is the time. పూర్తిగా పాడైంది. మెకానిక్ రావాల్సిందే. హలో హలో, బెటాలియన్ నెంబర్ 9 వినబడుతుందా? హలో హలో, షిట్ మిస్టర్ రామ్, ఈ పక్కనే మనకు బెటాలియన్ ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. వావ్, వండర్ఫుల్, ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడే మనం స్టే చేయబోతున్నాం. ఓకే రీటా, హాయ్. ఈ నేమ్ మిస్టర్ రామ్. హలో, నైస్ టు మీట్ యు రామ్. విల్ యు గెట్ మీ మై గన్? మిస్టర్ రామ్, మీరు బాగా టైర్డ్ అయిపోయారు, కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో వెళ్ళి చూస్తాను. ఓకే ఓకే సార్, యూ టేక్ రెస్ట్. రీటా, జాగ్రత్తగా చూసుకో. ఏం చేస్తున్నారు మీరు? వదలండి ప్లీజ్. ఏమిట్రా, ఏమిటి ఇలా చేస్తున్నారు? మీరు నా మనసుని దోచేసుకున్నారు. మీ పర్సనాలిటీ, మీ అందం, అన్నీ నా మనసుని ఆకట్టేసుకున్నాయి. ప్లీజ్ రామ్, కుమోహన్. నా జీవితంలో నా మనసు నిండా మోహినికి మాత్రమే స్థానం ఉంది. తనుంటే మాత్రం చాలు. ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వడం అనేది నాకిష్టం లేదు. నువ్వు నన్ను కొట్టావు కదా, నేను నిన్ను మనసారా ప్రేమించాను. కానీ నువ్వు, నిన్ను ఊరికి వదిలిపెట్టను, పగ తీర్చుకుంటాను, పగ తీర్చుకుంటాను. నా కోరిక తీర్చుకోకుండా నిన్ను వదిలిపెట్టను. మోగిడి మోగిడి మోగిడి, మోహిని మోహిని, ఎక్కడున్నావు? Oh, my God.
ఇవన్నీ మోహినివి. మోహిని, మోహిని నువ్వెక్కడున్నావు? మోహిని ఎక్కడున్నావు? మోహిని, 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 మోహిని ఎక్కడున్నావు? మోహిని, మోహిని, ఆగు మోహిని, ఆగు మోహిని, ఆగు, ఆగు మోహిని, వెళ్ళిపోకు, ఆగు మోహిని, ఆగు మోహిని, మోహిని, ఆగు మోహిని, ఆగు మోహిని, ఒక్క నిమిషం ఆగు మోహిని, ఆగు మోహిని, ఆగు, ఆగు మోహిని, మోహిని, నన్ను చూడు, నేనే నీ రామ్ని. మోహిని, ఏంటి మోహిని, ఏం మాట్లాడు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మోహిని? నువ్వు లేకుండా నేను బతకలేను మోహిని, రా ఇంటికి వెళ్ళిపోదాం, పద. అయ్యో ఏంటిది, పెదవులు చిట్లే, రక్తం వస్తోంది, నీ చెంపల మీద ఎవరు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను, నేనెవరినా? అది అడగడానికి నువ్వెవరు? మోహిని, ఇతనేమంటున్నాడు విన్నావా? నేనెవరినా చెప్పు మోహిని, నేను నీ భర్తనని చెప్పు మోహిని. నువ్వు ఏమి భర్తవా ఎప్పటి నుంచి? నా దగ్గర పిచ్చోళ్ళ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హే మిస్టర్, నేను నిజంగా చెప్తున్నాను, ఇదిగో చూడు, తన మెళ్ళలో నేను కట్టిన తాళ్ళుంది. మోహిని, అతనికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు మోహిని. నువ్వు నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు మోహిని. అయ్యో, అయ్యో భగవంతుడా, ఏంటి పరీక్ష? చివరిగా నేను నీకోటి చెప్తాను, నువ్వు అనుకుంటున్న ఆవిడ ఈవిడ కాదు, ఈమె నీ భార్య కాదు. మాట్లాడకుండా వెళ్ళిపో, నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఎన్ని చెప్పినా సరే తనని నీతో పాటు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఈ మోహిని ఎవరు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుక్కో. ఈమె నా బానిస, ఎన్నో ఏళ్ళుగా నేను చెప్పిన పనులు చేస్తూ ఉంటుంది. నా బానిస, ఈమె నా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాను, మరి ఎదుగు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను నీ బానిస? అవును. పచ్చి అబద్ధం, నేను దీనికి అంగీకరించను. తను, తను నా భార్య, తన భర్తని నేనే. ఇలా చూడు, నువ్వు తనను ఏం చేసావో నాకు బాగా తెలుసు, నువ్వు తనని మాయలో పడేశావు. అవునరా, తను నీ మోహినినే, కానీ నువ్వు నన్ను ఏమి చేయలేవు. నీకు చేతనైంది చేసుకో, పోరా వెళ్ళు. మోహిని, మోహిని వెళ్ళద్దు, మోహిని ఆగు, మోహిని ఆగరా. నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మోహిని వదిలే, దాన్ని ఏం చేయొద్దు, నీతో గొడవ పడి గెలిచే బలం నాకు లేదు, దయచేసి నా మోహిని నాకు ఇచ్చేసాయి, నిన్ను ప్రార్థిస్తున్నాను, ప్లీజ్ వదిలే. మోహిని, 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 మోహిని. హలో మిస్టర్ రైట్స్, మీరు ఎక్కడున్నారు? నా మోహిని ఇక్కడే ఉంది, తను చాలా ప్రమాదంలో ఉంది, దయచేసి తనని కాపాడండి, దయచేసి కాపాడండి ప్లీజ్. మోహిని, 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 ఆగు మోహిని, ఆగు,
మోహిని మోహిని ప్లీజ్ మోహిని నాకు వదిలే వచ్చే మోహిని నా జీవితంలో నాకన్నీ మోహిని తనని నీతో పంపించలేను దయచేసి నేను చెప్పేది విను నిన్ను వేడుకుంటున్నాను నా మోహిని నాతో పంపించే దయచేసి మమ్మల్ని కలిసి బతకనివ్వు మమ్మల్ని ఇద్దరిని వేరు చేయొద్దు నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ నా మోహిని నాకు ఇచ్చే ప్లీజ్ మిస్టర్ రామ్, మీకేమైంది? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను మోహిని చూశాను. అదిగో అక్కడుంది ఆ కొండ పైన బలంగా ఉండే ఒక వ్యక్తి తనని బంధించాడు. ప్లీజ్ మీరే ఎలాగైనా తనని కాపాడాలి సార్. ప్లీజ్ అక్కడ ఎవరూ లేరు రామ్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? అయ్యో ఎక్కడికి వెళ్ళారు? అయ్యో మిస్టర్ రామ్, మీకు అలా అనిపిస్తోంది? లేదు ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ మొరటి వ్యక్తి నా మోహిని కిడ్నాప్ చేసి ఉంచాడు. తన రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. తను మతిస్థిమితం కోల్పోయినట్టుగా ఉంది. తను నన్ను చూసినా గుర్తుపట్టలేకపోయింది. ఇలా చూడండి, మోహిని కాపాడడానికి ప్రయత్నించినప్పుడు తను నన్ను కర్రతో కొట్టి నీళ్ళలోకి తోసేశాడు. నా మోహినికి ఏదైనా జరగకముందే మీరు తనని కాపాడాలి సార్. ఓకే ఓకే, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి రామ్, అన్ని నేను చూసుకుంటాను. నా మోహిని పరిస్థితిని చూసిన తర్వాత కూడా నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను సార్? ఎలాగైనా మీరే తనని కాపాడాలి. మోహిని కిడ్నాప్ చేసిన వ్యక్తి చాలా మొరటి వ్యక్తిలా ఉన్నాడు. వాడు చాలా బలవంతుడు నాకు తెలుసు. ఇంకా ఆలస్యం చేస్తే వాడు నా మోహిని చంపేస్తాడు. ఆలోగా తనని కాపాడాలి. రండి సార్, రండి. అయ్యో మోహిని, 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 అయ్యో 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 మోహిని. మిస్టర్ రామ్, మిస్టర్ రామ్, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్ సార్. నా మోహిని ఇక్కడెక్కడ కనిపించట్లేదు. వాడు తనని తీసుకెళ్లిపోయాడు సార్. చిన్నపిల్లాడా, మీరు మోహిని మీద పెంచుకున్న ప్రేమను నేను బాగా అర్థం చేసుకోగలను. మీరు గనుక నన్ను నమ్ముతున్నట్లయితే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మోహిని మీద మీరు పెంచుకున్న ప్రేమ వల్ల మీ మనసు చిత్రవదకు గురవుతోంది. ఓకే, ఈ ప్లేస్ మొత్తం నా మనుషుల కంట్రోల్లో ఉంది. వాళ్ళ కళ్ళకు తెలియకుండా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకువెళ్ళలేరు. ఇప్పుడు మీరు చూశారని నాతో చెప్పినది మోహిని కాదు, మీ యొక్క మనసులో తన రూపాన్నే ఊహించుకుంటున్నారు. అదంతా కల్పితం మాత్రమే, ఓన్లీ ఇమాజినేషన్. దాని వెనక మీరు వెళ్ళకండి, మీ మనసుని శాంతపరచుకోండి. మనం మోహినిని కనిపెడదాం. రండి మిస్టర్ రామ్, కమాన్. Thank you.
Okay.
నువ్వు నాకు కావాలి, నువ్వు కావాలి. రామ్ నేను ఇక్కడికి ఎలా వచ్చానా? భలే కామెడీ చేస్తున్నావు. చెప్తాను విను, నేనే ఈ ప్రపంచం యొక్క రక్షకుణ్ణి. రక్షకుణ్ణి? నా దగ్గరున్న రోప్ తీసుకొని కొండపైకి ఎక్కినప్పుడు నువ్వు గెలిచాననుకున్నావా? ఓడిపోయావు. ఓడిపోయావు? హే మిస్టర్, నువ్వు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. నీకేమీ అర్థం కాలేదా? కొంచెం ఆలోచించి చూడు. చాలా సంవత్సరాలుగా నేను పెట్టుకున్న రోప్ నీకు కావాలి, దాంతో నువ్వు పైకెక్కి అక్కడున్న గుహకు వెళ్ళాలి. ఆ ప్రమాదకరమైన గుహలోకి నువ్వు వెళ్ళి నీ మోహిని నువ్వు చూసావా? నా మోహిని గురించి నీకెలా తెలుసు? తనని తను నువ్వు చూసావా? అలా అయితే తను ఎక్కడుందో చెప్పు. తను ఎక్కడుంది? తను ఎక్కడుంది? తనని నేను చూశాను, కానీ ఆ విషయాన్ని నీతో చెప్పను. చెప్పినా తన్ని నువ్వు చూడలేవు, ఎందుకంటే తను నిన్ను వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయింది, ఇక ఎప్పటికీ తను నీకు దొరకదు. నా మోహిని ఎక్కడుందో చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే మర్యాదగా చెప్పు, చంపేస్తాను. చెప్పరా? చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా? అయ్యో పాపం, నొప్పెడుతోందా? ఆ
వచ్చేలా పడుకో పడుకోరా పడుకో ఏయ్ పడుకో బాస్ ఇదిగోండి నీకు నేను అక్కర్లేదు అంతే కదా మోహిని కావాలి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు వీణ్ణి చూసుకో అలాగే అంటుంటే రారా కూర్చో కూర్చో కూర్చోమంటే చెప్పు సునేహయ్యాను జీవిత కాలమొత్తం నా జీవనాథం ప్రియ సఖి ప్రేమరాణి ప్రేమ జ్యోతి నీవే ప్రియ సఖి అందమాయ ఎక్కడా నీవు చెప్పు రామ చిలుక నా హృదయమా నీవెక్కడ చెప్పు నా చూపులో ఏలదాగున్నావు తలపై విరిసే జీవితం గడపగా మళ్ళీ నువ్వు రావేలా నా ఉపిరి నా ప్రాణము నువ్వే గాయన్నడు నీ పుట్టిన మరణించిన ఒకటి అయ్యని తునే Thank you.
ఆశలో ప్రేమ గాలి వీచెను మేఘమా వెతికి చూడు నా దేవిని వేణులే నా ఉపిరి నా ప్రాణము నువ్వేగా ఎన్నడు నే పుట్టినా మరణించినా ఎవరు మీరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ప్రశాంతం ప్రశాంతం, నువ్విక్కడికి రావడం చాలా మంచి పని అయింది. ఎక్స్ చాలా ప్రమాదకరమైన వాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నేను అతన్ని ఎలా కలవాలి? నా మోహిని కాపాడుకోవాలి. స్వామీజీ దయచేసి చెప్పండి స్వామీజీ, ఆ ఎక్స్ చాలా మంచివాళ్ళ నటించి. కొండలు గుట్టలు అది కూడా దాటి ఒక రహస్యమైన చోటు, అందులో ఆయనే సృష్టించిన ఒక సామ్రాజ్యం. ఆ చోటుకి మనిషి అనేవాడు ఎవ్వరూ వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి రాలేరు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నా మోహిని కాపాడుకోవాలి. నీ పరిస్థితి చూస్తూ ఉంటే నేను ఎన్ని విధాలుగా చెప్పినా నువ్వక్కడికి వెళ్లకుండా ఉండలేవు. దేనికైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే. ముఖ్యమైన పని ఉంటుంది, త్వరగా పదండి పదండి. Huh?
దయచేసి నా గురించి ఎవరికి చెప్పకు. మీరు రామన్నయ్యే కదా? అది నీకెలా తెలుసు? నాకు మోహిని అక్క చెప్పింది. మోహిని అక్క తను ఎక్కడుంది? నేను వచ్చింది తన కోసమే. తను ఎక్కడుంది? ఈ బంగ్లాలోనే ఉంది. మోహిని అక్కని ఎక్స్ ఈరోజే తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చాక అక్కని చాలా హింసలు పెడుతున్నారు. ఈ స్థితిలో అక్కని చూడటం నాకు చాలా కష్టంగా ఉంది. అక్కకి మంచి నీళ్ళు ఇచ్చినందుకు వాళ్ళు నన్ను ఇలా కొట్టారు. అసలు వీళ్ళెవరు? ఎందుకని ఇలా చేస్తున్నారు? వీళ్ళందరూ పిశాచులు. మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ కిడ్నీలు కళ్ళు పీకి అమ్ముకునేవాళ్ళు. దయచేసి నా మోహిని ఎక్కడుందో చెప్పు ప్లీజ్. త్వరగా చెప్పు నా మోహిని ఎక్కడుంది. చెప్తాను, కానీ ఈ జన్మలో మీరు అక్కని తీసుకువెళ్ళలేరు. వీళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. తనని కాపాడలేకపోతే నేను చావడానికైనా సిద్ధంగా వచ్చాను. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక నాకు ఒక సహాయం చేయాలి. మా అమ్మ నాన్నని కలిసి నేను అడిగానని చెప్పండి. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. బాబు బాబు వాళ్ళు అటు వెళ్తున్నారు, రండి. కమాన్ కమాన్.
త్వరగా త్వరగా రండి, వెళ్ళిపోతున్నారు, రండి త్వరగా త్వరగా రండి, కమాన్ అదిగో వెళ్ళిపోతున్నారు త్వరగా, కమాన్ రండి, కమాన్ కమాన్ అదండి, అదిగో అదిగో క్యాచ్ హిమ్, అది రండి త్వరగా 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 రండి, అదిగో వెళ్ళిపోతున్నారు, అటు వెళ్ళండి మీరు, ఇటు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓ మై గాడ్, రామ్ పడకు, ఇది నువ్వు వేసుకో, దీన్ని గనుక వేసుకుంటే ఎవ్వరూ నిన్ను కనిపెట్టలేరు. Ah!
రామ్, మీరు చెప్పినట్టుగానే ఈ చోటు అందంగాను బ్రహ్మాండంగాను ఉంది. సరే కానీ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడే వర్ణముఖి శిల ఉంది. వర్ణముఖి శిల అంటే? ఆవిడొక ప్రేమ దేవత. ఆ దేవత మొహం, నీ మొహం ఒకేలా ఉన్నాయి. మన ఇద్దరి ప్రేమ ఎలాంటిదో ఆ వర్ణముఖి ప్రేమ కూడా అలాంటిదేనట. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఆ వర్ణముఖే గుర్తొస్తూ ఉంటుంది. హే మోహిని, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు ఆగు మోహిని, నేను ఇప్పుడే ఆ వర్ణముఖిని చూడాలి. మరి అంత తొందరొద్దు, నేను తీసుకెళ్తాను. కుదరదు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ వర్ణముఖిని చూడాలి. మోహిని చెప్పేది విను. ఏయ్ మోహిని ఆగు, మోహిని నీకే చెప్పేది ఆగు. అటువైపు వెళ్ళొద్దు, అక్కడ పెద్ద లోయ ఉంది. లేదు, మోహిని ఆగు, మోహిని అక్కడే ఆగు. మోహిని మోహిని రండి, మోహిని త్వరగా రండి. త్వరగా రండి రామ్. రండి రామ్. ఏయ్ చెప్పేది విను మోహిని, ఆగు, నా మాట విను. ఏయ్ నీకే చెప్పేది ఆగు, వెళ్ళొద్దు. చెప్పేది విను మోహిని, ఆగు. మోహిని వద్దు వద్దు, చెప్పేది విను, ఆగు మోహిని. మోహిని
అరే ఆగమంటుంటే మోహిని నేను ముందే చెప్పాను కదా పరిగెత్తొద్దు అని మోహిని చేయి పట్టుకో మోహిని నన్ను కాపాడండి రామ్ చేయి పట్టుకో మోహిని పట్టుకోలేకపోతున్నాను రామ్ చేయి పట్టుకో పట్టుకో కాపాడండి రామ్ ఎవరైనా మమ్మల్ని కాపాడండి మోహిని చేయి పట్టుకో నేను చనిపోతాను అనుకుంటాను రామ్ రామును వదిలేసి వెళ్ళిపోతానని భయంగా ఉంది రామ్ లేదు నేను నిన్ను వదలను మన ఇద్దరం అనుకున్నట్టుగా ప్రేమ దేవత ఆ వర్ణ ముగ్గి దగ్గరికి మన ఇద్దరం అనుకున్నట్టుగా ఒకటిగా వెళ్ళలేము రామ్ నిన్ను వదిలి నేను వెళ్ళిపోతున్నాను మన ప్రేమ పవిత్రమైంది అయితే కలిసే చనిపోదాం అందుకు వర్ణమైకి మనకి తోడుగా ఉంటుంది మోహిని మోహిని రామ్ నేను వర్ణముఖిని చూస్తున్నాను మోహిని 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 ఆ వర్ణముఖి ప్రేమలాగే మన ప్రేమ కూడా చాలా పవిత్రమైంది చాలా గొప్పది మోహిని రామ్ చెప్పింది నిజమే ఆ వర్ణముఖి చూడడానికి నిజంగా నాలాగే ఉంది మోహిని ఒకసారి నన్ను చూడు రా మరి అక్కడికి వెళ్దాం ప్రేమకి పుట్టిల్లైన చోటికి వర్ణముకి మన ఇద్దరిని రమ్మంటోంది రామ్ రా రామ్ మోహిని మోహిని మన కోసం ఎదురు చూస్తోంది రామ్ త్వరగా రా రా మన అక్కడికి వెళ్ళి పోదాం త్వరగా రా రా మోహిని మోహిని మన అక్కడికి వెళ్ళి పోదాం రామ్ మన అక్కడికి వెళ్ళి పోదాం 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 రామ్ Thank you.
మోహిని నాకు అంతా అర్థమైపోయింది. నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసి ప్రేమదేవతున్న చోటికి ఒంటరిగా వెళ్ళిపోయావు. మీరు నాతో ఉన్నారన్న ధైర్యంతోనే నేను వెళ్ళాను, కానీ సగ దూరం వెళ్ళాక తిరిగి చూస్తే నేను ఒంటరిదాన్ని అయ్యానని తెలిసింది. నేనెంతో భయపడ్డాను, నన్ను ఎవరెవరో బెదిరించారు, కానీ నేను ఎవరికీ భయపడలేదు. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నీ ప్రేమ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. రా, మనం వెళ్ళిపోదాం. మోహిని, మోహిని రా, మనం వెళ్ళిపోదాం. మోహిని, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, నువ్వు అక్కడే ఉండు. ఇదిగో నేను వచ్చేస్తున్నాను, మనిద్దరం కలిసి వెళ్దాం. రా, మనం వెళ్ళిపోదాం. రా రా రా, మనం వెళ్ళిపోదాం. రా, మనం వెళదాం. రండి రామ్, మనం వెళ్ళిపోదాం. రండి రామ్, మనం వెళ్ళిపోదాం. రండి రామ్, మనం వెళ్ళిపోదాం. రండి రామ్.